నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి వి ప్రదీప్ కు ఎన్నికల్లో నిలబడే నాయకులు తమ నామినేషన్లు అందజేశారు. వీరిలో ఎక్కువగా రాజకీయ పార్టీలకు చెందిన వారు కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు ముందుగా నామినేషన్లు వేస్తుండడం విశేషం. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శృంగవరపుకోట మండలానికి సంబంధించి 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలో పంచాయతీల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శృంగవరపుకోట మేజర్ పంచాయతీకి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్ మహిళా రిజర్వేషన్ కావడంతో వీరితో పాటు పంచాయతీలో గల 22 వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 2 రోజుల పాటు కొనసాగుతుంది. కుమారి అంతస్తులో ఉండి నిన్న మనం నైట్ మనం ట్రైనింగ్ అయ్యాయి కదా, నైట్ ఏ విధంగా అయితే మనం అప్లికేషన్ నింపాము, నామినేషన్ దరఖాస్తు ఎలా నింపాము.